మీడియా మిత్రులందరికి నమస్కారం ఈ ప్రెస్ మీట్ కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సెక్యూరిటీ యాట్ రిలీజియస్ ప్లేసెస్ ఆ సందర్భంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంతో సహా మన మొన్న 12th 13th లేట్ నైట్ ఒక టెంపుల్ ఆఫెన్స్ కూడా జరిగింది మన ఎంవీపీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇది శ్రీ వీరభద్ర బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ కాంప్లెక్స్ లో సాయిబాబా గుడి ఉంది అందులో ఒక టెంపుల్ అటెంప్ట్ జరిగింది దాంట్లో మనం క్రైమ్ 552 ఆఫ్ ఎంవీపీ పోలీస్ స్టేషన్ ఒక కేస్ ఆఫ్ 457-380 ఐపీసీ కూడా నమోదు చేయడం జరిగింది వెంటనే దీంట్లో ఏంటంటే ముగ్గురు వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేశాం ఐడెంటిఫై చేశాం అందులో ఇద్దరు జువెనైల్స్ ఉన్నారు ఏజ్ 17 ఇయర్స్ అండ్ 15 ఇయర్స్ వాళ్ళు కూడా అదే ఏరియాలో ఆదర్శ్ నగర్ సుందర నగర్ ఏరియాలో ఉంటున్నారు అది కాకుండా ఇంకొక వ్యక్తి చెల్లపల్లి తరుణ్ అనే వ్యక్తి 19 ఇయర్స్ ఆయన కూడా ఆరిలోవా డైరీ ఫామ్ ఏరియా దగ్గరే ఉంటుంటారు ఆయన కూడా ఈ ఆఫెన్స్లో పాల్గొన్నారు సో డిటెక్షన్ ఏంటంటే ఈ కేసుది వీళ్ళు రాత్రి 2 AM ఆఫ్ టైంకి బైక్లో వచ్చి ఇద్దరు జువెనైల్ వచ్చి గోడ దూకేసి ఒక ఐరన్ రాడ్తో టెంపుల్ లోపల వెళ్ళి ఆఫెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ అక్కడే ఉన్న అలర్ట్ సెక్యూరిటీ గార్డ్ టెంపుల్ కాంప్లెక్స్లో ఉండవల్ల వెంటనే ఆయన లేచి చూస్తే కొద్దిగా అల్లర్ చేశారు వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు బైక్ అక్కడే వదిలేసి ఆన్లో వదిలేసి పారిపోయారు త్వరగా మన టీమ్స్ అక్కడే పెట్రోలింగ్ టీమ్స్ కూడా వచ్చి ఈ బైక్ని సీజ్ చేసుకొని ఈ బైక్ ఎవరిది తెలుసుకొని వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసుకొని విదిన్ 24 అవర్స్ ఈ ముగ్గురు వ్యక్తిని అరెస్ట్ కూడా చేయటం జరిగింది దీంట్లో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఇందులో ప్రాపర్టీ అయితే ఏం పోలేదు కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ వన్ ఇస్ బికాస్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్ అలర్ట్నెస్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్ అట్ టెంపుల్ ఏరియా ఆర్ రిలీజియస్ స్ట్రక్చర్ ఈ కేస్ త్వరలో డిటెక్ట్ అయింది లేదంటే మళ్ళా లోపల వెళ్ళి ఆయన ఏదో ఒఫెన్స్ చేసి ఉండొచ్చు తర్వాత అదే క్రమంలో కొంతమంది ఒఫెండర్స్ మన టెంపుల్లో కూడా మీరు మనం అప్పుడు అప్పుడు కొన్ని డ్యామేజ్ కూడా జరగచ్చు విగ్రహాలకి కానీ ఆర్ టెంపుల్ ప్రెమిసెస్కి మళ్ళా అది కొన్నిసార్లు వేరే విధంగా ఇంట్రెస్టెడ్ పార్టీస్ ప్రొజెక్ట్ చేస్తుంటారు కానీ అందువలన మై అపీల్ టు పబ్లిక్ అండ్ పీపుల్ ఈజ్ దట్ నాట్ ఆల్ ఆఫెన్సెస్ ఆర్ డన్ టు ఇన్ వ్యూ ఆఫ్ కమ్యూనల్ యాంగిల్ చాలా వరకు ఆఫెన్సెస్ ఈ చిన్న చిన్న దొంగతనాలు హుండీ ఆఫెన్స్లు చేసే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు అండ్ పోలీస్ ఈజ్ కేపబుల్ అండ్ పోలీస్ ఈజ్ కాన్ఫిడెంట్ టు డిటెక్ట్ ద కేసు అట్ విత్ మినిమమ్ టైం గ్యాప్ అండ్ ఇందులో కూడా మనం అదే చూపించాం 24 అవర్స్ లోపు మనం ముద్దయ్యని ఐడెంటిఫై చేసుకుని పట్టుకున్నాం బట్ ఇందులో బెస్ట్ పార్ట్ ఈస్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఆర్ పార్టిసిపేషన్ బై రిలీజియస్ ఏదైతే సంస్థ ఉంది వాళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్ వల్ల ఈజీగా డిటెక్ట్ చేయగలిగాం.